చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బాన్స్వాడలో సిపిఐ నియోజకవర్గ సమావేశం దుబాస్ రాములు అధ్యక్షన సిపిఐ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ సమావేశం అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బాన్స్వాడలో సిపిఐగా పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 2000 సంవత్సరంలోనే వరంగల్లో జరిగినటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలో పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు బిల్లు పెట్టాలని తెలంగాణ డిక్లరేషన్ పేరుతో సిపిఐ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో తెలంగాణ ఏర్పాటుకి ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐనని అన్నారు. 2004లో కాంగ్రెస్తో పొత్తుతో 6 ఎమ్మెల్యే స్థానాలు సాధించిన తర్వాత 2009లో 4 స్థానాల్లో గెలుపొందినప్పటికీ 2014లో 2018లో జరిగిన పొత్తులలో పార్టీకి పొత్తులతో తీవ్ర నష్టం జరిగిందని ఈ మధ్యన జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కమ్యూనిస్టు పార్టీతో పొత్తులు కొనసాగుతని చెప్పి ఏకపక్షంగా వామపక్ష పార్టీ నాయకులతో చర్చించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం జగనన్న శాసనసభ ఎన్నికల్లో దేశ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ జట కట్టాలనుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బాన్స్వాడలో భూ సమస్య, కార్మిక సమస్య, ప్రజా సమస్యలపై రాజులేని పోరాటం నిర్వహిస్తుందని, సిపిఐ ప్రతిసారి పొత్తుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతున్నందున బాన్స్వాడలో సిపిఐ పార్టీ పోటీ చేయాలని నియోజకవర్గ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సిపిఐ పార్టీ మహాసభల్లో వరంగల్ జరిగినటువంటి మహాసభల్లో ఒక సిపిఐ డిక్లేర్ తెలంగాణ డిక్లరేషన్ పేరుతోటి సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆనాడు పాలకులకు తెలియడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, 2004లో ఎన్నికలు జరిగినాయి. ఆనాడు సిపిఐ పార్టీకి 6 స్థానాలు గెలుపొందడం జరిగింది. గత 2009లో మహాకూటమిలో 4 స్థానాలు సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా గెలుపొందడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం, 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సిపిఐకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఆనాడు సిపిఐ పార్టీకి కేటాయించినటువంటి సీట్లలో రివర్స్ పెడుతూ అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీగా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పొత్తు ధర్మాన్ని మీరు పాటించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మాకు నమ్మకం పోయింది. రేపు జరగబడేటువంటి ఎన్నికల్లో ఏదైతే దేశ రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తోటి పొత్తు ఉండాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర సమితి నిర్ణయం చేసింది. కానీ పొత్తులో ఇప్పటికీ మీరు ఎన్ని సీట్లు ఇస్తారని చెప్పేసి ఇప్పటికీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి క్లియర్ చేసిన తర్వాత కూడా మీరు పొత్తులో ఉన్నటువంటి సీట్లో మరి మీరు రిబల్స్ని పెడతారా, లేకుంటే మీరు ఏమన్నా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తారా అనేది కూడా స్పష్టత లేదు. కాబట్టి దీనిపైన పార్టీగా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. సిపిఐ పార్టీగా బాన్స్వాడలో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఎవరు బైబిల్ చదివితే చాలు దేవుడు వారి నాకు నడతా కనుకున్నది, దేవుడు మార్చేస్తాడు. మనం మార్చలే మన పెట్టదు, మనం ఎన్ని చెప్పాలి. కానీ వాళ్ళు మార్చగలిగింది దేవుడు వాటిని మార్చాలి. వాళ్ళు కూర్చోబెట్టదు, కూర్చోబెట్టి చదివించండి, బహుమానం కోసం కాదు. దేవుడు వాటిని నిందించుగా కట్టమని అది మూడుగుల్లోకి ఎక్కడికెక్కడికి హృదయములకు దూసుకుని వెళ్ళిపోతుందండి. తగ్గడం కారణమేంటంటే దేవుడు వాక్యం. కాబట్టి పెట్టినప్పుడు చాలా చక్కగా అద్భుతి దేవుడికి ఆశీర్వదించిన కాక మన నెక్స్ట్ పీజీ 25 నుంచి 50 వచ్చిన ఉంటాయి. ఎవరి బిడ్డలే మరి ముందుకు రావాలి, ఎవరి బిడ్డలే వాకింగ్ చదవాలని చేస్తుందనే ముందుకన్నా ఎవరి బిడ్డలే వాకింగ్ చదవాలని చేస్తుంటాం. మరి యొక్క ఈ పర్ఫార్మెన్స్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీరే పాల్గొన్న ఏ క్షేత్రం వస్తుందో, ఏ స్థాయి పైన మొత్తం ఆ విధంగా చాలా మంది బాధపడుతూ మనుగుతూ బయట బతుకుతున్నారు. దేవుడు మనం చక్కని అనిపించాలి. ఇంత నెక్స్ట్ టైం కాల్ పంచుకున్నాను, మీరు 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 అని ఏం చెప్పండి. చదువులో మాత్రం కాల్ పంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. చదవకుండా మాత్రం మళ్ళీ అందులో మన గుడిలో పోయింది, నలుగురో నారాయణ గుడిలో పోయింది అంటే ఆ దేవుడు కూడా దీక్షించే విషయం కాదు. అందరూ వెళ్ళిపోతున్న గ్రూప్లో తీసుకోవాలి, వెళ్ళిపోతుంది మళ్ళా అమ్మ వెళ్ళకండి.
मीतो